ఏడాదికి పైగా సినిమాలకు దూరంగా ఉన్న మాస్ హీరో రవితేజ నిన్నగాక మొన్నే మళ్లీ సినిమాలు స్టార్ట్ చేశాడు. ఎంతో కాలంగా కథల ఎంపికల విషయంలో ఆలస్యం చేసిన రవితేజ ఎట్టకేలకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవ్వడంతో రవితేజ ఈజ్ బ్యాక్ అని సినీ వర్గాలు భావించాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాజా ది గ్రేట్, విక్రమ్ సిరికొండ డైరెక్షన్లో టచ్ చేస్ చూడు సినిమాలో నటించబోతున్న మాస్ మహారాజా ఈ రెండు సినిమాలను సాధ్యమైనంత తొందరగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడని ప్రచారం. అయితే రవితేజ మళ్లీ తన సత్తా చూపడానికి సిద్ధమవుతున్న సమయంలోనే అప్కమింగ్ బ్యూటీ ఆయనకు షాక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంటున్న అందాల భామ లావణ్య త్రిపాఠి రవితేజ నయా మూవీ టచ్ చేస్ చూడులో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్న లావణ్య టచ్ చేస్ చూడు నుంచి డ్రాప్ అయినట్లు వార్తలు వినిపించాయి. సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించడం ఇష్టం లేకే అమ్మడు ఇలా చేసిందని కొందరు అంటుంటే, నాగ చైతన్య నయా మూవీ కోసమే లావణ్య రవితేజ సినిమాను వదులుకుందని మరికొందరు చోలు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా మళ్లీ వరుస సినిమాలతో సందడి చేయాలని భావించిన రవితేజకు ఆదిలోనే హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడం నిజంగా ఆలోచించదగ్గ విషయమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.